वैसीपी పాలనలో మత్స్యకారులకు జరిగిన అన్యాయాలపై కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం జిల్లా మత్స్యశాఖ అధికారి వారి కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో వైసీపీ పాలనలో మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాలపై నాడు నేడు కార్యక్రమం చేపట్టారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు సంక్షేమ పథకాలను రద్దు చేయడం జరిగిందన్నారు. కనీసం మత్స్యకారు దినోత్సవం కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలన మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాలని వైసీపీ పాలన మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాలని వైసీపీ పాలన మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాలని మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాలని వైసీపీ పాలన మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాలని వైసీపీ పాలన మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాలని అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా నా తరపున మత్స్యకారులందరికీ కూడా నారా చంద్రరావు తరపున నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేసుకుని మత్స్యకారుల దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అందరూ సంతోషంగా గడుపుకునే రోజు మత్స్యకారులందరూ కూడా అలాంటిది ఈరోజు విచారణతో జరుపుకుంటున్నారు. ఈరోజు బాధలో ఉన్నారు అందరూ కూడా ఈ రాష్ట్రంలో. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మత్స్యకారులందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉండేది. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్నారనే పరిస్థితిని చెప్తున్నానంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి స్వతంత్రం బయటికి లాగు ఆ రోజున సముద్రం ఏర్పాటు చేసి ప్రతి కుటుంబాలకు కూడా ఎటువంటి సహాయం కావాలని వాళ్ళతో మాట్లాడి సహాయం అందించారు. ఏమండి మేము బోటు కట్టుకునే స్థోమత లేదు, ఓటు ఇస్తే మేము ఆటాడుకునే మనుషులు ఉన్నాం, మేము ఓటు మన అడిగితే ఓటు ఇచ్చామండి. అదేవిధంగా ఆటకెళ్ళే సమయంలో ఒక తుఫాన్ వచ్చి ఇంకోటి వచ్చో వలలు కానీ ఏమైనా పోతే వలలు పోయండి, వలలు లేక ఆటకి వెళ్ళకపోతున్నామంటే వలలు ఇచ్చామండి. అదేవిధంగా ఇంజిన్ పాడైపోయి ఇంజిన్ లేక ఓటు ఆగిపోయిందండి, మేము తిప్పలేకపోతున్నాం ఇంజిన్ వేసుకోవాలంటే డబ్బులు లేవంటే ఇంజిన్లు ఇచ్చామండి. అదేవిధంగా దానికి కావాల్సిన పరికరాలు, ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది, ఎకో సౌండ్ కానీ ఈఎస్ఎఫ్ చెక్ కానీ, అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదాన్ని ప్రభుత్వాన్ని తెలియపరచడానికి బయటికి తెలియపరచడానికి డాట్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది.